Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత ప్రభుత్వంలో ఎస్ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మొత్తం 988 కోట్ల రూపాయల లావాదేవీల్లో 150 కోట్లు అవినీతి జరిగిందని अभी कूड़ा टेंडर जगह अवताकलू टेंडर पिलकंट इच्छा कांटाक्टू इच्छा रेट कांटाक्टू इच्छा धरल कंटे 50% 100% 200% अधिकंगा कट्टबेट्टिन वैनम ई कार्यक्रम मीद मा अधिकारुलु वच्ची चूसुकुन्नारु చట్టం దాని బంద్ చేసుకెళ్తుంటది. అందుకే చాలామంది చెప్తుంటాం పరిపాలన చేస్తున్నప్పుడు మన అధికారం ఉన్నది ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి కాబట్టి అందులో భాగంగానే భాగంలో ఏ కార్యక్రమం చేసినా సరే దానికి లోబడి చేయవలసిన అవసరాలు ఉన్నాయి. ఇవాళ ఈ యాస జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు స్పందన చూశాను. ఇద్దరు అక్రమ అరెస్టని నోటీసు ఇవ్వకుండా అరెస్టులు చేశారని దౌర్జన్యంగా అరెస్టులు చేశారని అని మాట్లాడుతున్నారు. అసలు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా ఇప్పుడే చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పవలసింది ఏంటంటే నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతగా ఆయన మంత్రివర్గంలో సభ్యుడు ఆ రోజు అచ్చెన్నాయుడు గారు కానీ ఎవరైనా ఉన్నా ఇది ఏ ఈ దీనిలో ఏ విధమైన అవినీతి జరగలేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తాను ముందు మాట అసలు మాట చెప్పట్లేదు ఎవరు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ చూస్తాను అక్రమ అరెస్ట్ అంటారు దౌర్జన్యం అంటారు ఇదంతా కూడా అంటారు కానీ ఇది ఇచ్చిందిలో అవతలకు జరగలేదని ఎవరు చెప్పట్లేదే చెప్పండి అవతలకు జరగలేదు నిజంగానా కాదా బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి కదా మంత్రిగా చేశాం కదా నేను ఇప్పుడు గత మంత్రి చేశాను ఇప్పుడు కూడా మంత్రి చేస్తాను కదా మనం ఎండార్స్మెంట్ ఇస్తాం కదా ఎండార్స్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం ఎగ్జామ్ అండ్ కన్సిడర్ లేదా డో నీడ్ ఫుల్ ఎగ్జామ్ చేయండి బాగుంటే చేయండి అంటాం కానీ ఇక ఈ నోట్ చూస్తే In the similar line, the director IMS, Government of AP, is hereby ordered to enter MOU to enter the work to the set firm to set up ECG centers at all the EC hospitals and dispensaries. The order. And then order is there. No, I really enter when order is there. మనం ఇస్తామా సెక్రటరీ ఇచ్చుకుంటారు సార్ సెక్రటరీ తాలూకా అది అది తాలూకా ఇది మనం సెక్రటరీకి గైడ్ డైరెక్ట్ చేస్తాం ఎగ్జామ్ చేసుకుని యాజ్ పర్ సెక్రటరీ మనం పెడితే ఎప్రూవ్డ్ అని పెడతాం మనం కానీ కావాలి 136% అధికంగా ఉన్నారని ఏసీపీ నివేదిక చెప్తున్నాయి. ఇదేదో అటకోలుగా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పని అనడానికి లేదే. ఏసీపీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉదయం చెప్పాడు మాట్లాడన్నారు. మరణ వరకు ఏమన్నారు మేము ఎక్కడ అవినీతి చేస్తే చెప్పండి చూపెట్టండి దమ్ముంటే ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఎంక్వైరీ చేశారు ఒకటిగా ఒకటిగా వస్తున్నాయి. నిన్న కూడా క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన చంద్రన్న కానుకలు కానీ లేదు ఎయిర్పోర్ట్ల మీద గత ప్రభుత్వంలో చేసిన ఒప్పందాలు కానీ అవన్నీ పరిశీలించాం. వాటి మీద కూడా సిబిఐకి పంపించాం. ఇవన్నీ ఎందుకంటే గత ఎన్నికల్లో ముందు
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక మాట చెప్పారు. ఈ ప్రభుత్వం పంచభూతాలని పంచుకునేస్తుంది, తెలుగుదేశం పార్టీ అవినీతిలో కూరుకుపోయింది, క్షేత్రస్థాయి నుంచి సాక్షాత్ ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తలయుడు మంత్రులు అందరూ దోచు తింటున్నారు. కాబట్టి దీని మీద మంచి ప్రభుత్వం రావాలంటే నాకు ఒక అవకాశం అని చెప్పారు. ఎస్ ఇచ్చారు, తర్వాత ఇచ్చారు అంటే అర్థమేంటి? వీళ్ళు దోచుకు తిన్నారు కాబట్టి మీకు అవకాశం, మాకు అవకాశం ఏంటి ఇచ్చారు. మరి ఆ మాట చెప్పినప్పుడు దాన్ని అవినీతి మేము బయటపెట్టవలసిన అవసరం ఉంది కదా, వచ్చాము వాటి కోసం ఎంక్వైరీ చేశాము. వేస్తే సంవత్సరకాలం అయిపోయింది, ఏం 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 సాధించారు, ఎక్కడ అవి నిచ్చుంబెట్టారు, ఏం చేశారు, అటు నామ్ డమబుస్ అనుకున్నారు. రోజు గోళాలు ఇగో ఇవాళ ఇదంటే వచ్చి ఇవన్నీ అడ్డగోలుగా చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి నిజంగా ఇది తప్పైతే ఇది కాదు, న్యాయస్థానం కదా, న్యాయస్థానం ఉన్నాయి కదా, మాట్లాడండి చెప్పుకోండి. ఇదిగో రేపు వెళ్తున్నాయి చెప్పి ఇంకా ఇంకా రోజు ఒకటి వస్తుంటుంది. ఇక ఈ ప్రభుత్వం చేసిన అవతలన్నీ వారానికి ఒకటి, నెలకు ఒకటి ఒకటి అలాగ ఒకటి ఒకటి వస్తూనే ఉంటాయి. ఇక ఎందుకంటే అన్ని చేశారు, ఒకటా రెండా చేతులు కాళ్ళు పట్టినన్ని వేళ్ళన్ని ఇన్ని చేశారు. ఈయన అవుతా ఇది ఆ స్కామ్లు ఒకటి కాదు రెండు కాదు. ఎందుకు మేము నిన్న ఒప్పందం చేస్తాం, మేము భగాపురం ఎయిర్పోర్ట్ని మేము ఒప్పందం చేస్తాం. సేమ్ కంపెనీ అది జిఎంఆర్ కంపెనీ, అంతకుముందు జిఎంఆర్ కంపెనీ, ఇప్పుడు మాది, ఇప్పుడు చేసింది కూడా జిఎంఆర్తో చేస్తాం. ఇచ్చిన దాంట్లో 500 ఎకరాలని తగ్గించాం. అంటే 500 ఎకరాలంటే ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఇస్తుంది, ఎకరం ఎంత కాసుకున్నా నా దగ్గర ఒక 3 కోట్లు వేసుకుంటే 1500 కోట్లు, 5 కోట్లు వేసుకుంటే 2500 కోట్లు. ఏది కమర్షియల్గా దాన్ని మళ్ళీ దాన్ని మనం వాల్యుయేటెడ్ చేసి అక్కడ ఏ పరిశ్రమలకి నెలకొప్పుకోవడానికి ఏది ఎయిర్పోర్ట్ ఆధారిత పరిశ్రమలు ఏమైనా ఆధార పెడితే అక్కడ వస్తుంది. ఇదంతా ప్రభుత్వానికి ఆదాయము, ప్రభుత్వానికి లాభదాయకమే కదా. మంది మంది చేయలేపు పోనీ, ఏమైనా కొత్త కంపెనీ తీసుకొచ్చామా? లేదు, నువ్వు ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఏమైనా వారికి ఏమైనా ఈ విసుబాట్లు ఇచ్చామా? లే, నీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ నేను ప్రజలందరూ ఆలోచించండి. ఇవ్వాలంటాను అమ్మ బలహీన వర్గం వాడు, అందరూ బలహీన వర్గం, నేను బలహీన వర్గం వాడినే, నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడినే. అలా ఆలోచన చేసుకోవాలి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15 వరకు మన ఎక్కినప్పుడు మరి నా మీద మన ఎందరు వేసావే, మరి నా మీద వచ్చి అంత పెద్ద పెద్ద మాటలు చెప్పావే, చెప్తే ఏం చేశాను ఆ రోజు? నేను నామతో నేను సిబిఐ ఎంక్వైరీ చేశాను, రాజశేఖర గారిని అడిగాను. వోక్స్వాగన్ కారులు పరిశ్రమ గురించి చూస్తే సిబిఐకి ఇచ్చి రాసిచ్చింది, సిబిఐ కోర్టుకి సబ్మిట్ చేసింది. సిబిఐ మంత్రి గారికి ఈ విషయంలో ఏ విధంగా సంబంధం లేదని ఇది వాస్తవం కాదా? నువ్వు ఆలోచించావా? భద్రాచారి బలహీన వర్గం వాడు తప్పిది మనం మాట్లాడటమని. అంటే నీకు, నీ పార్టీకి, నీ వ్యక్తులకి, నీకు సంబంధించిన వ్యక్తులకి వస్తే వాళ్ళు బలహీన వర్గం వాళ్ళు, మిగతా వాళ్ళు బలహీన వర్గం కాదు. మిగతా వాళ్ళు వచ్చి ఆ సామాజిక వర్గం కాదు, మిగతా వాళ్ళకి తెలియదు, అని తెలియదు. నీ ఒక్కడికి వస్తే మాత్రమే గుర్తొస్తాయి, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. చెప్పండి, మరి ఆ రోజు ఎంత క్షోభ పడింది, ఎంత క్షోభ పడ్డాము మేము, ఎంత బాధ అనిపించేది మనసుకి, ఏ రకంగా నీ పత్రికలు రాయించావు? ధైర్యంగా మేమేం చేయలేదు కాబట్టి ఆలోచన చేస్తున్నాం. అంతకుముందు 10 సంవత్సరాలు మంత్రిగా చేశాను వైజాగ్లో, నీ మంత్రులు, నువ్వు, నీ కొడుకు అందరూ కలిపి స్కామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, మీ మనసు అందరూ కలిసి
భూములు స్కామ్ చేస్తారు. చేస్తే సిట్టేసావు. ఏమంటే మేము గొడవ పెట్టి గొడవ పెట్టి గొడవ పెట్టేస్తే సిట్టేసి 10 సంవత్సరాల క్రితం నుంచి భూములు అనేది చూడమని. ఎందుకు చూసి భద్రాచలం ఎక్కడ ఉన్నారేటో అని అది ఆర్డర్లు చేస్తాం. వాస్తవం కాదు చెప్పు, నీ మనస్సాక్షి చేసుకో. నీ మనస్సాక్షిగా నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. వైజాగ్లో మంత్రులు కానీ ముఖ్య అప్పుడు ఆనాడు పనిచేసిన మంత్రులు కానీ ముఖ్యమంత్రిగా అందులో మేము బలమైన వాళ్ళు కాదు. మరి మీ తప్పులేం చేయలేదు కాబట్టి ఓ పద్ధతిలో ఉన్నారు కాబట్టి అండి. ఇక్కడ వచ్చి మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి వ్యక్తులకి మరి కులాలు మతాలు సామాజిక వర్గాలు అడ్డిస్తే మంచికి మంచి కనిపించండి. ఇగో నేను ఒక నా మంత్రివర్గంలో సగం మందికి వచ్చి బలహీన వర్గాలకు మంత్రి ఇచ్చాను అని చెప్పండి. ఓకే ఫైన్, ఆ ధైర్యం చెప్పు. లేదు నా క్యాబినెట్లో సగం మంది ఓ ఇద్దరికి వచ్చి బలహీన వర్గాలకు డిప్యూటీ చీఫ్ని ఇచ్చాను ఫైన్ చెప్పు. లేదు చెప్పడానికి నిద్ర లేదే. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని తీసుకొచ్చింది ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బలహీన వర్గాల్లో ఆ నమ్మకాన్ని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం ఇవాళ బలహీన వర్గాల్లో నమ్మకం తీసుకొచ్చింది. బలహీన వర్గాలను ఏ కులాన్ని తీసుకున్నా ఏ వర్గాన్ని తీసుకొచ్చినా వాళ్ళందరికీ పర్వాలేదు, ఈ ప్రభుత్వం మాది అనే ఒక ధైర్యాన్ని తీసుకొచ్చింది ఇవాళ. ఇవేం మాట్లాడతావు? ఏముంది నీకు మాట్లాడిన కక్కు? నోటీసు కంటే వాళ్ళని తీసుకొస్తారా? చంద్రవాళ్ళని తీసుకోవడానికి తెలియదు ఆ డిపార్ట్మెంట్కి ఆ కార్యక్రమాన్ని. మీ ఎన్నికల్లో 10 అంశాల పట్ల వెళ్తే నవరత్నాలు చూపెట్టి ప్రజలకు వచ్చి ఇవి మీ సంక్షేమానికి మీ అభివృద్ధికి పనికొస్తుంది మాకు ఓటేమని చెప్పి వాటి మీద వెళ్ళాము. వాటితో పాటు నీ మీద కూడా వెళ్ళాం. నీ తాలూకు పరిపాలన విధానం మీద, ఈ పరిపాలన విధానం అవినీతి కూరుకుపోయింది, ఈ విధానం వచ్చి వల్ల రాష్ట్రం నష్టపోతుంది, ప్రతి వాడికి కూడా ఏ పని కావాల్సి వచ్చి చిన్న పనికి పెద్ద పనికి ప్రతి దానికి అవినీతి ఏదో ముడిపడిపోయింది, జన్మభూముల కమిటీల నుంచి ముఖ్యమంత్రి వరకు చేయి చాచుకొని తరలు చాచుకొని ఉన్నారు. ఇలాంటి పరిపాలన మాకు వద్దని వెళ్ళాం మేము. అది ఇలా ఇది వెళ్ళాం, దానికే మాకు ఓటేసి మాకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు ఇవాళ. కాబట్టి నవరత్నాలతో సంక్షేమాన్ని చేస్తున్నాం, ఓ పక్క రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నాం, ఓ పక్క ఈ అవినీతి ప్రక్షాళన చేస్తున్నాం. ఇది ఇది వాస్తవం. ఇది దాంట్లో ఏదో ముసుగు తీసుకొచ్చి పెడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నా? ప్రజల అమాయకం అనుకుంటున్నావా? అమాయకులేం కాదు ప్రజలు. ప్రజలు మనం మీ చంద్రబాబు నీకంటే నాకంటే అందరికంటే ప్రజలు చాలా తెలివైన వారు, చాలా అనుభవజ్ఞులు. మన వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజలందరూ తయారుగా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ప్రతి మాటని కూడా నెరవేర్చి, ప్రతి మాటని కూడా దాన్ని నెరవేర్చి వారికి నమ్మకాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వం అనుకున్నది. అందులో భాగంగా ఇవన్నీ అవుతున్నాయి. నువ్వు ఎన్నిసార్లు తొందరపడి మమ్మల్ని ఎన్ని తోలనాడావు ఈ సంవత్సరకాలంలో, ఎన్నో అనగారిని మాటలు మాట్లాడారు ఈ సంవత్సరకాలంలో, ఎన్నో కార్యకర్తలు కూర్చారు ఈ సంవత్సరకాలంలో మీ తెలుగుదేశం పార్టీ వల్ల, మా మీద మా నాయకుల మీద, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, మా మంత్రుల మీద, మా ప్రజా ప్రతినిధుల మీద. అయినప్పటికీ కూడా మేము చెల్లించకుండా అందుకే ఉన్నాం. మాకు తెలుసు మీరు చేశారనేది తేడతల మీద చెప్పాము. రాజధాని భూమిలో ఇన్సైడ్ ట్రేడింగ్ చెప్పాం, చూపెట్టాం. ప్రతి దానికి చెప్పుకొస్తున్నాం. తొందరపాటు అర్జెంటుగా ఇవాళ అరగంటలో మాకు చెప్పిండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే చూడండి. ఎవరి మీద మాకు కక్ష లేదు, ఎవరి మీద మాకు కార్యమీ లేదు. కానీ ఏదైతే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవినీతితో కూరుకుపోయింది, వారు అవినీతితో చేశారు, వాళ్ళ కార్యక్రమాలు చేశారని చెప్పామో వాటిని తేడతలం చేస్తూ వాటికి కావాల్సిన ఎవిడెన్స్తో సహా మరి ఉన్న యంత్రాంగంలో ఉన్న ప్రభుత్వ విధానంలో ఉన్న యంత్రాంగం ద్వారానే కార్యక్రమాలు చేస్తాం. అంతేగాని పవర్ రూల్లోనేమి నీదాగేమి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు విధానాలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టలేదే. నిజం కాదా చూడండి. కాబట్టి సమయం పాటించండి. మీరు ఏదైనా ఇష్యూ వస్తే ఇష్యూని కాదు అనుకున్నప్పుడు దాని తగ్గట్టు మీ ప్రయత్నం చేయండి, నిరూపించుకోండి. ఇప్పుడు దీన్ని కాదు అని చెప్పి నిరూపించండి. సాక్షాత్తు ఎవిడెన్స్ చూపెడుతున్నారు కదా.
ఇలాంటివన్నీ చేస్తూ ఈ ప్రభుత్వం పేదల కోసం ఈ ప్రభుత్వం న్యాయం కోసం ఒక నీతివంత పరిపాలన అందించడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరొకసారి రాష్ట్ర ప్రజానికి అంతరించేస్తున్నాం.